పరలోకమందున మా తండ్రి, ఈ రెండో రోజు సభలో నిధులైన మాటలు మాట్లాడడానికి ప్రాంతానికి తగినట్టుగా కొన్ని ఆత్మలైన రక్షించడానికి మీ మాటలు అందించడానికి అనుకూలమైన జ్ఞానాన్ని మాకు మీ ఆత్మ సహాయంతో నడిపించండి తండ్రి. ఇప్పటివరకు మీ కుమారుని ద్వారా మరుగైన పోయిన మీ మహాజ్ఞానపు వెలుగును తన ద్వారా కొద్ది నిమిషాలు మాట్లాడినందుకు వందనాలు తండ్రి. మిగిలిన సంగతులు మేము మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుండగా కేవలం మీ ఉచిత కృపతో మీకు అనుకూలమైన పాత్రగా మమ్మల్ని నిలబెట్టుకోండి. ఉన్నప్పుడు మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి, అర్థం చేసుకుని మీ ఆత్మ సహాయాన్ని వరకు అనుగ్రహించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తున్న వారందరిలో మిమ్మల్ని గురించిన ఆధ్యాత్మిక చింతన వారిలో రేకెత్తిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామముని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు నామ శుభాభివందనములు. ఈ రెండవ రోజు సభలో చరిత్రలో దేవుని ఆధారాలు రుజువులతో కూడిన ఈ సభ కొద్ది నిమిషాలు గత రాత్రి మనం ఆలోచించడం జరిగింది. ఈ రాత్రి కొన్ని బలమైన సంగతులు మీరు వినబోతున్నారు, జాగ్రత్త. చరిత్ర అనేది అది ఒకరోజు రెండు రోజులకి సంబంధించిన కాదు, మనిషి పుట్టింది మొదలుకొని నిన్నటి వరకు లేదా ఈ ముందు జరిగిన నిమిషం వరకు ప్రతి దానిని చరిత్ర అంటారు. ఈ మానవ నాగరికతలో మనిషి యొక్క అడుగు జాడల్లో దేవుడు ఆయా కాలాలలో ఈ ప్రపంచంతో మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన సందర్భాలన్నీ ఆ చరిత్రలో ఆయనకు సంబంధించిన ఆధారాలన్నీ ఎక్కడున్నాయంటే అది ఒకే ఒక్క బైబిల్లో మాత్రమే. మరి మిగిలిన గ్రంథాలు అది మీ సెన్స్కే తెలియాలి. మిగిలిన గ్రంథాలు ఏవంటే అది పౌరాణిక గాథలు, ఒట్టి కట్టు కథలు. నిజం, ఎందుకంటే అంత విచిత్ర విచిత్రమైన ఎగ్జాంపుల్స్ మనకు కనబడుతుంటే నిజానికి వాస్తవానికి చాలా దూరంగా ఉంటాయి. ఎందుకంటే అందులో రాయబడిన ప్రతిదీ బహుశా ఏ విధముగా ఆలోచించినా అది నిజం కాదని తేలుతుంది మనకి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అటు గ్రీకు బోధలను దిగుమతి చేసుకుని అక్కడక్కడ మన సాంప్రదాయపు పౌరాణిక గాథల్లో కూడా ఒక విషయం చెప్పుకొచ్చారు. అదేంటంటే మన భూగ్రహాన్ని వరహం మోస్తుంది అని చెప్పారు. ఏం మోస్తుందట మన లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే? పంది. కనీసం ఏనుగన్నా బాగుంటుంది. పంది మోస్తుంది అని చెప్పుకొచ్చారు. హబుల్ టెలిస్కోప్ పెట్టి గెలీలియో చూసినా కనబడలా. ఏంటి చెప్పండి? పంది. భూమి కనిపించింది శూన్యంలో. అది కథ. నిజాలు నిగ్గు తేలుతున్నప్పుడు గ్రంథాలన్నీ ఆ నిజం ముందు నిలబడలేవు. విచిత్రం ఏంటంటే నిజాన్నే నిలదీసే గ్రంథం బైబిల్. అది బైబిల్. అలాంటి బైబిల్లో దేవుని గురించిన ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఒకట రెండ ఎన్నో ఆధారాలతో కూడిన కొన్ని సంగతులు బైబిల్లో లిఖింపబడ్డాయి. ఒకరోజు అపోస్తలుడైన పౌలు మత సంబంధమైన వ్యక్తిత్వం, దేవుడి కొరకు అతను మారిపోయిన తర్వాత పండితులైన మత సంబంధమైన వ్యక్తులకు అనగా ఎబ్రులకు, అటు ఎబ్రుల నుండి విశ్వాసులైన సంఘానికి ఒక పత్రిక రాస్తూ ఒక మంచి మాటని అన్నాడు. ఆ మాట చుట్టి ఈరోజు మనం దర్యాప్తు చేయబోతున్నాం. చూద్దాం ఒకసారి ఎబ్రిల్కి రాసిన పత్రిక
అపోస్తలుడైన పౌలు ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ముప్పై మూడవ వచనం నుండి, వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. ఆ మాట మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ అపోస్తలుడైన పౌలు కథకు వండర్. పౌలు గారిని వెళ్ళి ఇలా అడిగామనుకోండి, పౌలు గారు మీరింత విరోచితమైన సేవను చేస్తున్నారు, అటు ఏథెన్స్ ప్రాంతానికి కానీ ఇటు మీ ప్రాంతాలకు కానీ అన్యులకైనా ఇశ్రాయేలీయులకైనా ఇంత ధీటైన బోధ బలముగా మీరు చేయడానికి కారణం ఏంటండి అడిగితే ఆయన అంటాడు, నాకన్నా ముందు లిస్టులో చాలామంది ఉన్నారు అంటాడు ఆయన. నేను పడుతున్న శ్రమలు ఎన్నదగినవి కావు అంటాడు. నేను చేస్తున్న పరిచర్య చాలా తక్కువ అంటాడు. మీకు ఎనర్జీ ఏంటి పౌలు అని అడిగితే, నా ముందు విశ్వాసులు మేఘము వలె ఆవరించి ఉన్నారు అంటాడు. అంటే పౌలు గారు ఈ 2 అధ్యాయాలను మీరు చూస్తే, 11వ అధ్యాయం కానీ 12వ అధ్యాయం కానీ ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కేంద్రీకరించి చదవగలిగితే అది ఏంటో తెలుసా, దానికి ఒక మంచి పేరు పెట్టచ్చు, బైబుల్ హీరోస్ అనొచ్చు దాన్ని. మనకు ఉన్నారు హీరోస్, సూపర్ మ్యాన్ అని, స్పైడర్ మ్యాన్ అని, ఇవన్నీ పవర్లెస్ బ్యాచ్. ఇవన్నీ సూపర్ మ్యాన్ అని చెప్పి సూపర్ మ్యాన్ ఎలా చచ్చిపోయి తెలుసు మీకు, స్టార్టింగ్లో సూపర్ మ్యాన్ గుర్రపు సవారీ చేస్తూ చేస్తూ గుర్రం మీద వెనక్కి పడి చచ్చిపోడు ఎవరితను, అది మ్యాటర్. ఇటు సూపర్ మ్యాన్ గుర్రం మీద పడి చచ్చిపోతాడా, మరి తెర మీద గాల్లోకి ఎగిరిపోతున్నాడు భూగోళాన్ని దాటేస్తున్నాడు అది తెర. స్పైడర్ మ్యాన్ అక్కడి నుండి ఇక్కడికి దూకుతుంటాడు. రియల్గా దూకమని చెప్పండి, మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే బొక్కులు ఇరిగిపోతాయి. తెలంగాణ లాంగ్వేజ్, మా లాంగ్వేజ్ అయితే మక్కిలు ఇరుగుతాయి. అది తెర, తెర మీద నటులు వారంతా. బైబిల్లో రియల్ హీరోస్ ఉన్నారు, నిజమైన విరోచిత జీవితం కలిగిన వారు ఉన్నారు. రాజ్యములను జయించిరి, దేనితో, కత్తితో కాదట. అంత విచిత్రమైన భాష వాడాడు చూడండి పౌలు గారు. విశ్వాసికి 100 రెట్లు పెంచే వాక్యాలండి అవి, విశ్వాసాన్ని. 33, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. ఎలా రాజ్యాలను జయించిరి, విశ్వాసము ద్వారా. మనం ఈరోజు ఇండియా దగ్గర ఎన్నో వెపన్స్ ఉన్నాయండి, ఎన్నో మారణాయుధాలు ఉన్నాయి. శత్రువు కాలుదు మన మీదకు వస్తే విజయం మందో కాదో మనకు తెలియదు. అగ్రరాజ్యాలైన అమెరికా కూడా రోజు రోజుకి నూతనమైన ఎన్నో ఆయుధాలు కనుక్కుంటున్నాయి, సైలెంట్ వెపన్స్ అని ఎన్నెన్నో రకరకాలు. మన ఇండియాలో ఇంకా దిగుమతి కాల ఒక గ్రే హౌన్స్లో తప్ప. ఇలా ఎన్నో రకాల ఆయుధాలు ఉన్నా విజయం మందేనా అన్న భయం. కానీ విశ్వాసముతో గ్రామాలు జయించిరని లేదు అక్కడ, విశ్వాసముతో పట్టణాలను జయించిరని లేదు అక్కడ. రాజ్యం, ఏ రాజ్యం, కాకతీయుల సామ్రాజ్యం కాదు అది. ఏ రాజ్యం, ప్రపంచాన్ని పరిపాలించిన మహాసామ్రాజ్యాలున్నాయి, మహాబబులోను సామ్రాజ్యాన్ని, మాదీయ పారసికుల సామ్రాజ్యాన్ని ఎట్లా జయించారు భక్తులు అంటే పౌలు అంటున్నాడు, విశ్వాసము చేత. చాలా మంది అంటారు విశ్వాసాన్ని, రే నమ్మకం ఉండాలి కానీ మరి నమ్మకం గాల్లో దీపమై ఉండకూడదరా అంటారు. నోరు మీరా అని అన్నవు ఎందుకు చెప్పిన, విశ్వాసం అంటే గాల్లో దీపం కూడా ఉండదు, అది విశ్వాసం. విశ్వాసానికి ఆధారాలు ఉండవు అది పక్క. విశ్వాసం అంటే గాల్లో దీపం అది కూడా ఉండదు. నమ్మేయాలి నమ్మకమైన దేవుణ్ణి. ఆ పూర్వపు భక్తులు
సమకాలీన భక్తుల్ని చూస్తూ పౌలు పులకించిపోతూ వీరందరే నడిపిస్తున్న యేసు వైపు, విశ్వాసానికి కర్త అయిన ఆయన వైపు చూస్తూ వారిలో ఉన్న ఒక కోణాన్ని, దృక్కోణాన్ని చూస్తున్నాడు. విశ్వాసం అంటున్నాడు దాన్ని. బైబిల్ పండితులు ఈ అధ్యాయాలకు పెట్టుకున్న పేరేంటో తెలుసా? విశ్వాస వీరుల పట్టిక అన్నారు దీన్ని. ఈ పట్టికలో కొందరు భక్తుల పేర్లు కనబడు, కానీ వారు చేస్తున్న కార్యాలను బట్టి వారి పేర్లు చెప్పచ్చు. అది ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్. విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహపు నోళ్లను మూయించిరి. విశ్వాసము ద్వారా నీతి కార్యములను జరిగించిరి. సాంగ్ రెడీ చేతముడు యుద్ధము యహో అదే. విశ్వాసము ద్వారా ఏమి జయించిరి? రాజ్యములు జయించరి, నీతి కార్యములు జరిగించి. నీతి కార్యాలను మనకు చెప్పి నీతి కార్యాలు చేయడానికి డబ్బులు ఇమ్మంటారు. నీతి కార్యాలు జరిగించడానికి ఏమవసరం? విశ్వాసం అవసరం. నీతి కార్యాలు చేయడానికి సమాజ సంస్కర్తలు ఏమడుగుతారో తెలుసా? డబ్బు అడుగుతారు. నీతికి ధనానికి సంబంధం ఏముంది అసలు? వాగ్దానములను పొందిరి. ఎవరి చేత? రాజ్యముల చేత కాదు, నమ్మకమైన దేవుని చేత. ఏ వాగ్దానములు పొందిరి? సమకాలీన వాగ్దానములు పొందిరి, భవిష్యత్తు ప్రవచనాలు వాగ్దానములుగా పొందిరి. ఎంతటి చక్కటి వాగ్దానములు వారు పొందిరంటే, పై ఒక వచనం ఉన్నాడు, చూస్తే విచిత్ర విచిత్రంగా ఉంటుంది భాష. 28వ వచనం 29వ వచనం 29వ వచనం. విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు పొడి నేల మీద నడుచున్నట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి. విశ్వాసమును బట్టి ఎక్కడ నడుస్తున్నారు? ఇదేంటండి ఇది? మనం సరదాగా నడిచి వెళుతున్నాం అనుకోండి, డ్రైనేజ్ అలా పాయిల్ అయిపోయింది అనుకోండి, సీన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. వెనకున్నవాడు అటు నుంచి అటు పోతాడు. అసలు వీడెవడు? గ్రహాంతర జీవ? గ్రహాంతర జీవులు ఉండవులండి. విచిత్రం, ఎన్నో ప్రశ్నలు. మనం వెళుతున్నప్పుడు చెరువులు పక్కకు జరిగి వెల్కమ్ చెప్తున్నాయి అనుకోండి, రండి మీకోసం అన్నట్టు తన గర్భాన్ని చీరేస్తున్నాయి అనుకోండి. వింత, ఏమి చేసిరి వీరు? విశ్వాసము ద్వారా సముద్ర గర్భాన్ని చీరేశారు, ఆరిన నేల మీద నడిచిపోయారట. వర్షం పడిన తర్వాత ఇసుక ఆరాలి అంటే మినిమం 2 వీక్స్ పడుతుంది తెలుసా. వర్షం పడి వెళ్ళిపోయిన తర్వాత ఇసుక రేణువుల మడవ పొడిబారిపోవాలి అంటే అంత త్వరగా జరిగే పని కాదు అది. ఇవెన్ని రోజులు? వర్షంలోన ఇసుక కాదు ఇది, వందల వందల వేల సంవత్సరాల నుండి ఇసుక సముద్రంలో నానిన ఇసుక అదట ఆరిపోయిందట. పొడి నేల మీద నడిచిపోవడం ఏంటంటే విచిత్రంగా ఉంది. సముద్రం విడిపోవడమే ఒక వింత అయితే, ఆ విడిపోయిన సముద్రంలో ఉన్న ఇసుక ఏమైంది? పొడిగా మారిపోయింది. అంటే ఎందుకు? తడైతే పిల్లలకు అంటుకుంటుందని. ఆ రోజు ఎలా ఉంటుంది తెలుసా? సుమారు లెక్కలేశారు అంటే, సుమారు 1.5 నుండి 2 కిలోమీటర్ల వరకు సముద్రం విడిపోయిందని లెక్క. లెక్క 2 భాగాలుగా విడిపోయిందంటే ఒకసారి ఎలా చూసేసరికి ఆ రోజు ఎలా ఉంటుంది తెలుసా? నీరు వారిరు పక్కల గోడల వలే ఉందట. మనోళ్ళు కూడా అలానే ఫీల్ అవ్వాలని గ్లాసును డిజైన్ చేసుకుని సముద్ర గర్భంలోకి వెళ్ళి ఈ మధ్య పగిలిపోతున్నాయి. ఏంటి గ్లాసులు? అయినా సెట్ అవట్లా. ఇశ్రాయేలులు ఏంటో తెలుసా? పొడి నేల మీద నడిచిపోయారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం కూడా ఎలా అనుకుంటామంటే, సేమ్ నేను దేవుని పిల్లలు లాంటి వాళ్ళమని విశ్వాసం లేకుండా ప్రయోగాలు చేస్తాం మనం. అలా ప్రయోగాలు చేశారు ఎవరో చూడండి, అదే 29వ వచనం. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి, ఐగుప్తులు అలాగొచ్చే చూసి మునిగిపోయిరి. ఒక ఆయన ఇలానే చేశారండి ఫారంలో. ఏం చేశాడో తెలుసా? నేను సీఎం దానియేలానని సింహాల భవన్లోకి పోయాడు. దానియేలు విశ్వాసం ద్వారా వెళ్ళాడు. నువ్వు దానియేలు చూసి వెళ్ళకూడదు, దేవుణ్ణి చూసి వెళ్ళాలి. ఏం చేసిందండి? ముద్దార్తదా లాగ ఒకటి కొట్టింది, దెబ్బకు బయటకు వచ్చేసి పోలీసులు వచ్చి తీసుకొచ్చేసారు. విశ్వాసము ద్వారా క్రియలు జరగాలి,
విశ్వాసము ద్వారా. ఎంత చేశారో తెలుసా ఇశ్రాయేలీయులు? ఎరుకో గోడలంటే చాలా బలమైనవంటే. ఎరుకో గోడలంటే ఏదో అనుకోకండి, ఎలాగ సందర్భం వచ్చింది అనుకో జోకు చెప్పేస్తాను జాగ్రత్తగా వినండి. ఎరుకో గోడలంటే తెలుసా నిజంగా అందరికీ ఇక్కడ? నాకు తెలుసు కొంతమందికి తెలియదు అన్న సంగతి చెప్తాను జాగ్రత్తగా నేను. మీలాంటి ఒక పెద్ద ఆయన ఉన్నాడు, అతగాడు ఏం చేశాడో తెలుసా? తన మనవరాలు సండే స్కూల్కి పోయింది. సండే స్కూల్కి పోతే సండే స్కూల్ టీచర్ అడిగింది, అందరినీ లైన్గా నిలబెట్టి అడుగుతుంది, రై ఎరుకో గోడలు ఎందుకు పడిపోయి చెప్పండి రా, వచ్చి రాని మాటలతో చెబుతున్నారు. ఆ తర్వాత ఒకరిని ఒకరిని అడిగారు, ప్రెసిడెంట్ గారు మనవరాలు కూడా వచ్చింది. ఏ ప్రెసిడెంటు? సంఘ ప్రెసిడెంట్ గారు మనవరాలు. ఆవిడని అడిగింది ఆ చిన్న ఆవిడ్ని, అటు ఇటు చూసి ఈ రింగులు ఎలా తిప్పుకుని వెనక దోస్తుంది అప్పా? సమాధానం మాత్రం నోటంటే రావట్లా. కనిపించింది సండే స్కూల్ చెప్పో అని ఒకేసారి అడలు పోయి ఏడవడం మొదలుపెట్టింది. అట్నుంచి అంటే సండే స్కూల్ టీచర్ ఆగమన్నా ఆగకుండా డైరెక్ట్ ఇంటికి పోయి తాతయ్య నన్ను సండే స్కూల్ టీచర్ తిట్టేసింది, ఏడిపించింది అని అన్నాడు. ఎవరు చెప్పాలి ఇంకా? ప్రెసిడెంట్ గారు. నిన్నే అన్నదా నడమ్మ యుద్ధం చేసేద్దామని బయలుదేరిపోడు పెద్దోడు. బయలుదేరి వచ్చిన తర్వాత అడిగాడు, ఏమ్మా సండే స్కూల్ టీచరు ఏమన్నావు నా మనవరాలి గారాలు పట్టి దాని పసిబొగ్గులు పాల బొగ్గులు ఎలా కందిపోయావు చూడు, ఏం చేసావు దీన్ని అని అడిగాడు. ఏమీ లేదు పెద్ద, నా ఎరుకో గోళ్ళు ఎందుకు పడిపోయాను అడిగాను అన్నది. అసలు నీకేమన్నా పని చేస్తుందో సెన్సు అని అడిగాడు. దానికేం తెలుస్తుంది చిన్నదానికి ఎరుకో గోళ్ళకి వచ్చి నన్ను అడగకపోయావా సంఘంలో బోల్ డబ్బుంది కట్టించేద్దును అన్నాడు. చూసారా? అంటే అయ్యగారికి అర్థమైందన్నమాట. దాన్ని బట్టి ఈయనకి ఎరుకోగోళ్ళు అంటే ఏంటో అలాంటి బ్యాచ్ లేరు కదా ఇక్కడ. ఎరుకోగోళ్ళు అంటే తెలుగులోను కూడా సంఘానికి ప్రెసిడెంట్లండి, ఏం చేయాలి మరి? ఎరుకోగోళ్ళు అనేవి ఒక దేశానికి, ఎరుకో అనే పట్టణానికి చైనా గోడ ఎలా రక్షణ వలయమో ఆ దేశానికి కూడా రక్షణ. మన మాటలో మాట్లాడుకోవాలంటే ప్రహారీ అది కదా ఉంది చూసారా, అట్లా ఉంటుంది. కాకపోతే ఎలా ఉంటుంది అనుకోకండి, చాలా పెద్దవి, చాలా పెద్దవి. అంత పెద్ద ఎరుకో గోళ్ళని ఎలా కూలగట్టారో తెలుసా? వారు రాజ మార్గమున రానివ్వండి అన్నారు ఇశ్రాయేలీయుల్ని. ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది, విశ్వాసంతో ఎర్ర సముద్రం తొలగిపోయింది, వెల్కమ్ చెప్పింది. ఎరుకో దగ్గరికి ప్రవేశించేసరికి రాజమార్గాన గుండా వారు ఏం చేస్తారు తెలుసా? రాజమార్గాన రానివ్వకపోతే మీకు మార్గం కాదు కదా, గోడలే లేకుండా చేస్తాం అన్నారు. చుట్టూ ప్రదక్షిణాలు చేసి, ప్రదక్షిణ అంటే మీరు అక్కడికో పోకండి, ప్రార్థన చేసి వారి విశ్వాసం చేత ఎరుకో గోడలు కూలగొట్టేసారు. అంటే ఏం చేస్తున్నారండి? పిరంగులు పెట్టారు ఏమన్నా? మీ కాకతీయులకి ఏమన్నా పిరంగులు పెట్టారు? పెట్టలా. మరి ఏం చేశారు? ఒకే ఒక్కటి విశ్వాసము చేత గోడలు కూలే, విశ్వాసము చేత ఎర్ర సముద్రం పాయలైపోయింది, విశ్వాసము చేత. విచిత్రం ఏంటంటే ఖడ్గ మృగాల యొక్క నోళ్లను కూడా మోయించిరి. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? ఐగుప్తీయులకి బానిసలుగా ఇశ్రాయేలుని చేసుకోవడం తప్ప ఎప్పుడు వారిని ఇశ్రాయేలుని యుద్ధానికి తీసుకెళ్ళిన దాఖలాలే లేవు. ఇశ్రాయేలుకి ఏం తెలుసు అంటే ఇటుకులు చేసుకోవడం తెలుసు. ఇశ్రాయేలుకి ఏం తెలుసు అంటే, ఎంత విచిత్రం అంటే, ఇశ్రాయేలీలకి ఉల్లిపాయ కూర ఎలా వండుకోవాలో తెలుసు, కీర దోసకాయలు ఎలా వండుకోవాలో తెలుసు. ఎంత విచిత్రమైన టార్గెట్స్ మీరుకుంటాయంటే, చచ్చే ముందు మాంసం తిని చచ్చిపోవాలని టార్గెట్ ఎవరిది? ఇశ్రాయేలు. విచిత్రమైన టార్గెట్స్ వారిది. ఎప్పుడు కత్తి పట్టుకున్న యుద్ధం అయిపోయిన మోసేకి తప్ప, తక్కువ మందికి తప్ప ఇంకెవరికి యుద్ధం ఎలా చేయాలో తెలియదంటే. మోసేకి కూడా ఎందుకు తెలుసు అంటే, ఆయన ఫరో యొక్క గృహంలో పెరిగాడు కనుక. ఇశ్రాయేలు ఎవరికి యుద్ధం చేయడం తెలియదు. అయితే విచిత్రం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు మహాసామ్రాజ్యాలను జయించిరి, విశ్వాసము చేత జయించిరి. ఎట్లా జయించిరి? వారి వెనుకండి యుద్ధం చేసినది మనుషులు కాదు, ఎవరు? ఉన్నవాడైన యెహోవా. ఈ పాట చూడండి, మళ్ళీ కలుసుకుందాం. ఒకసారి పాట చూడండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక, ఇప్పుడు ఆ స్క్రీన్ కొంచెం టైట్గా కట్టండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం
అపొస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 11:33 వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహపు నోళ్లను మోయించిరి. ఒక విషయం గుర్తుపెట్టుకో, విశ్వాసము చేత రాజ్యములు జయించిన వారు మనుషులే, సముద్రాన్ని చీరిన వారు మనుషులే. అవే విశ్వాసం ముందు నిలవలేకపోయాయంటే నీ సంసార జీవితంలో వస్తున్న శ్రమలు చిన్న చిన్నవి, నీ జీవితంలో జరుగుతున్న విషయాలు చాలా చిన్నవి. నమ్మకమైన దేవుని మీద నీకు నమ్మకం ఉంటే మోకాలేసి ప్రార్థన చేయి. అది ఎలాంటిదైనా బలదూర్ నిలవదు, నిలవనేరదు. నువ్వు నమ్ముకున్న దేవుడు అంత గొప్పవాడు. అదే మనకు నేర్పిస్తున్నాడు ఈ 2 అధ్యాయాల్లో. బైబిల్ పట్టుకోవడం కాదంటే దేవుణ్ణి అనుభవించడం నేర్చుకోవాలి. అది విశ్వాసం అంటే దేవుణ్ణి రోజు రోజుకి అనుభవించడం నేర్చుకోవాలి. అది గొప్ప సంగతి. ఈ 2 అధ్యాయాల్లో మనం చదువుతున్నప్పుడు వారు అంటున్నారు, విశ్వాసము చేత వాగ్దానాలు నీతి కార్యాలు జరిగిస్తూ ఒక విచిత్రమైన భాష వాడబడింది, సింహపు నోళ్ళు మూయించరు. సర్కస్ చేసేవాడు కూడా సింహం నోరు మూయించాలంటే స్టిక్ ఉండాలి. వాడెంత ట్రైనింగ్ ఇచ్చినా, వాడెంత దానికి గురించి అయినా, ఈ మధ్యకాలంలో అవే దాడి చేసి తినేస్తున్నాయి. ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చారో వారే. కానీ విచిత్రం ఏంటో తెలుసా, విశ్వాసము చేత సింహపు నోళ్ళను మూయించరు. సింహం అంటే ఎలా ఉంటుంది తెలుసా, గ్రామ సింహాలు అనుకోకండి. మీ గ్రామ సింహాలు తెలుసు మనకి, గ్రామ సింహాలు అంటే ఏంటి, జీకే బిడ్డ చెప్పండి, కుక్కలు అవి కాదు. సింహం అది మధ్య ఆసియాకు సంబంధించిన సింహాలు, అది మెడో పర్షియన్స్ కాలంలో ఉన్న సింహాలు అంటే చిన్నవి కాదు, కోదమ సింహాలు. అవి దాని తల చూస్తేనే సగం చచ్చిపోతామండి, అంత సైజు ఉంటుంది దాని తల. తన దేహం తన పంజ ఒక్కసారి 2 కాళ్ళ మీద లేచి నిలబడిందంటే సుమారు 7 అడుగులు పై మాట. అంత దేహదారోగ్యం కలిగిన దానిని పిల్లిలా మోకాళ్ళు ఏం చేశాడు. ఎవరైనా సింహబలుడు, మీరు ఎవడో గుర్తు చేసుకోకండి. సింహబలుడు అంటే ఎవరో తెలుసా, ఎవరు, డానియేల్. డానియేల్ గారు సింహపు నోళ్ళను మూంచిరి. ఈ పట్టికలో మీకు దానియేలు మరుగుగా కనబడతాడు, కానీ ఆ కార్యములో స్పష్టంగా కనిపిస్తాడు. ఈ ఎబ్రీయుల పత్రిక కనబడుతున్నప్పుడు ఆయన పేరు మనకు అంత స్పష్టత లేదు, కానీ ఈ కార్యం చదువుతున్నప్పుడు ఎవరబ్బా సింహపు నోళ్ళను మూయించిరి. దావీదు సింహపు నోరును చీరేశాడు, సంసోను సింహాన్ని చంపేశాడు, కానీ సింహాన్ని ఏం టచ్ చేయకుండా నోరు మూయించి కాముగా కూర్చోబెట్టింది ఎవరు, దానియేలు. వాళ్ళిద్దరికన్నా కొంచెం ఎరటే ఉన్నాడు ఈ మనిషి, ఎవరు, దానియేలు గారు. కావాలని సింహాల దగ్గరికి వెళ్ళలేదు సుమ్మా, మీరు అలాంటి పిచ్చి ప్రయోగాలు చేయకండి. మరలా పరిస్థితి అలా వచ్చింది, ఆయన విశ్వాసం వాటిని మోకాలు లేయించింది. చాలామంది దేవునికి పరీక్ష పెడతారు, దేవుడు మనకు పరీక్షలు పెడితే బాగుంటుంది, మనం దేవుడికి పెట్టకూడదు, వికారం వచ్చి చచ్చిపోతాం. అలాంటి పనులు చేశారు కనుక మనకు దేవుడు పరీక్షలు పెట్టాలి తప్ప మనం పెట్టకూడదు. దానియేలు విశ్వాసానికి ఒక పరీక్షాకాలం వచ్చింది. ఈ మాట మనకు తెలియాలంటే, ఆయన విశ్వాసపు కొలమానం మనకు తెలియాలంటే, ఆయన జీవితం భక్తిలో ఎలా ప్రారంభమైందో ఆ ప్రారంభపు అడుగులు మనకు తెలియాలి. బాగా వినాలి యవనస్తులు, మరి ముఖ్యంగా బాగా వినాలి యవనస్తులకు సంబంధించిన తల్లిదండ్రులు వీరు కూడా బాగా వినాలి. ఒకవేళ మీ పిల్లలు రాకపోతే ఈ మెసేజ్ వినిపించండి. దానియేలు విశ్వాసపు వీరుల పట్టికలోకి ప్రారంభంలో ఆయన వయసు ఎంతో తెలుసా, అక్షరాల 17 సంవత్సరాలు. 17 ఏళ్ళ కుర్రోడు ఎంత ఉంటాడో మీకు తెలుసా, 10th క్లాస్ ఇంటర్మీడియట్ 1st ఇయర్ అది స్టేజ్. అది ఆ వయసులో ఉన్న పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి, ఊరు మీద తిరగాలనుకుంటారు. ఈ మధ్యకాలంలో విచిత్రం విచిత్రమైనవి జరుగుతున్నాయండి. ఒకప్పుడు బైక్ యాక్సిడెంట్ జరిగినప్పుడు
లేదా ప్రయాణాలు చేస్తున్నప్పుడు తలకేమైనా దెబ్బలు తగిలితే కుట్లేసేవారు ఇలా ఎయిర్ కట్ చేసి, అప్పుడు దాన్ని చూసి మనకు అనుకునేవాళ్ళం వీరికి ప్రయాణంలో పాపం ఏదో యాక్సిడెంట్ జరిగింది, కుట్లు పడ్డాయని. ఈ మధ్యకాలంలో అది ఫ్యాషన్ అయిపోయింది. చూసారా, ఈ మధ్యకాలంలో ఎవరికి యాక్సిడెంట్ అయిందో తెలియట్లేదు, ఎవడికి ఫ్యాషన్ తెలియట్లేదు. ఒకడిక్కడ తీసేస్తున్నాడు, ఒకడిక్కడ తీసేస్తున్నాడు. ఏట్రా ఇదంటే ఫ్యాషన్, ఏంటి ఆపరేషన్ జరగడం కూడా ఫ్యాషనే. ఒకడేమి ఇటు తీస్తాడు, ఒకడేమి ఇటు తీస్తాడు, ఒకడేమి పిచ్చుకుళ్ళ పెడుతుంటాడు. ఏంట్రా ఇదంతా అంటే ఇంటర్మీడియట్ ఫ్యాషన్ భయ్యా అంటారు. పిచ్చేసాలండి ఇవన్నీ. ఆ హీరో ఎవడంట ఫ్యాంట్ మీద ఫ్యాంట్ వేసుకుంటాడట, వీడట ఫ్యాంట్ మీద ఫ్యాంట్ వీడు వేసుకుంటాడట. వాడికి విచిత్రం ఏంటంటే ఒకప్పుడు కౌబాయ్స్ అని, కౌబాయ్స్ అంటే తెలుసుకోండి, ఓడింగ్ స్టైల్గా ఉందనుకోకండి, కౌబాయ్ అంటే ఆవులను కాసేవాడని. వారు దట్టమైన ఫ్యాంట్లు వేసుకునేవారు, వాటిని జీన్స్ అన్నారు వాటిని. వాడు ఒకే ఫ్యాంట్ ఎక్కువ రోజులు వేసుకోవడం వల్ల ఏమైంది తెలుసా, సీగిపోయి ఊడిపోయేది. దానికి స్పెషల్ నేమ్ ఇప్పుడు, అదొక స్టైలు, టోన్ జీన్స్ అంటే అవి. ఈ మధ్యకాలంలో ఎవడికి బట్టలు ఉన్నాయో ఎవడికి బట్టలు లేవు కూడా తెలియట్లేదు, శుభ్రంగా బట్టలు వేసుకోవడం కూడా మానేశారండి ఈ పిచ్చి స్టైల్ వచ్చిన తర్వాత. ఏంటంటే ట్రెండ్ అంట ఇది. సిగ్గులేని జనాంగమా, మరీ క్రైస్తవ యువత, ఒక క్రైస్తవ యువకుడు ఎలా ఉండాలో డానియేల్ చూడు. సుకుమారమైన వయసు అండి అయింది తన జీవితంలో. ఆ ముక్కు పచ్చలారని ఆ పసి వయసులో ఆయన తీసుకున్న నిర్ణయమే తన జీవితాన్ని మార్చేసింది, చరిత్రను తలక్రిందులు చేసింది. సింహపు నోళ్లను మోయించేంత ఎత్తుకెదిగాడండి. చాలా చిన్నోడు, బాలుడు, మనకన్నా చాలా చిన్నోడు, 17 సంవత్సరాల మధ్య వయస్సుకుడు, అంత చిన్నవాడు ఒక బలమైన రాజ్యానికి బానిసగా వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఎలా పరీక్షింపబడుతున్నారో, ఆయన జీవితంలో అడుగు చాడలు చూస్తున్నప్పుడు మన జీవితానికి సిగ్గేయాలి. ఒకసారి చూద్దాం దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం క్రీస్తు పూర్వం 606 ఖచ్చితంగా జరిగిన చరిత్ర ఇది. చరిత్రలో దేవుని ఆధారాలకు సంబంధించిన సందర్భాలు ఇవన్నీ. 606 క్రీస్తు పూర్వం 1వ అధ్యాయం 1వ వచనం. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దానిని ముట్టడి వేయగా ప్రభు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోను నివసించిన ఉపకరణములను రాజు చేతికి అప్పగించి గనుక అతడు ఆ వస్తువును సేనార దేశంలో తన దేవతాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. సందర్భం ఏంటో తెలుసా, ఇశ్రాయేలు అంటే చెప్పుకున్నా కదా, దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనం, అందులో యూదులు ఇశ్రాయేలు. వీరు తప్పు చేసిన తర్వాత ఎంత తప్పు అంటే దేవుడు వీరికి సహాయం చేస్తున్నప్పుడు ఇక్కడ ఉండాల్సిన కొల్లు ఎక్కడ పోయాయో తెలుసా, ఇక తెలుసు మీకు, ఇక పైకి పోయాయి. నిజంగా పోయాయి అనుకోకండి, పొగరొచ్చిందన్నమాట. దేవుడు వారు పొగర దించాలనుకున్నాడు. మనిషి అంతే కదండి, అన్నీ బాగున్నాయి అనుకోండి దేవుడు గుర్తురాడు. 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళట్లేదు అనుకోండి దేవుడు గుర్తొస్తాడు. ఆరోగ్యం బాగుందనుకోండి దేవుడు అవసరం లేదు. ఆరోగ్యం బాగలేదనుకోండి ఆదివారం గుర్తొస్తుంది. మనిషిని ఎక్కడ సెట్ చేయాలో దేవుడికి తెలుసు. ఇశ్రాయేలీయులు యూదులు మాటినకపోయేసరికి అన్యురాజైన నెబుకద్నెజర్ను తీసుకొచ్చి వీళ్ళ తాట తీయాలనుకున్నాడండి. అన్యురాజైన నెబుకద్నెజర్ను తీసుకొచ్చాడు. ఇదంతా కథా నిజమంటే ఎప్పటికీ మీరు చరిత్రలో చూడండి, నెబుకద్నెజర్ కట్టించిన వేలాడు ఉద్యాన వనం ఇప్పటికీ 7 వండర్స్లో ఒక్కటి. ఆ పాత వింతలలో ఒక వింత ఇదిగో హ్యాంగింగ్ గార్డెన్స్ అన్నారు. దాన్ని వాడే, దాన్ని కట్టించిన వాడే దానియేల్ని, మిగిలిన వారిని అందరినీ చెరకు తీసుకుపోయాడు, బానిసలుగా తీసుకుపోయాడు. అలా తీసుకుపోయిన తర్వాత ఏం జరుగుతుందో యువక జాగ్రత్తగా విను. 3వ వచనం నుండి రాజు తన నపంసుకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించను, ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును
సకల విద్య ప్రావీణ్యతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారే రాజు నగరనందు నిలవదగిన కొందరు బాలురను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పు. ఎంత చక్కగా గ్రంథకర్త రాస్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు తెలుసా? నపుంసుల అధిపతులను పిలిచి ఇశ్రాయేలుల రాజు వంశములో ముఖ్యులైన వారిని, ఎవరిన పడితే వారిని కాదు రాజకుమారులు నాకు కావాలన్నాడు. ఎవరు? నెబుకద్నెజరు. ఎందుకు? తన ఆవరణంలో తన కోటలో పనిచేయడానికి ఇదిగో నా కొంతమంది బాలురు ఒక దళములా నాకు కావాలయ్యా అన్నాడు. అప్పుడు కొన్ని క్వాలిటీస్ కొన్ని క్వాలిఫికేషన్స్ అడుగుతున్నాడండి. ఎవరు? దానియేలు. జాగ్రత్తగా వినాలి. ఏమడుగుతున్నాడు క్వాలిఫికేషన్స్? రాజ్యములో ముఖ్యులైన రాజవంశములో ముఖ్యులైన లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు అన్నాడు. ఏముండకూడదట నెబుకద్నెజరుకి? ఏ లోపం ఉండకూడదట. ఇంకా చూడ్డానికి ఆ బాలుడు అందంగా కనబడాలట. ఇంకా విద్యా ప్రావీణ్యత జ్ఞానము తత్వజ్ఞానం తెలిసిన వారై ఉండాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, లోక సంబంధమైన రాజుకి వాడి ఆవరణంలో పనిచేయడానికి వాడి కింద పనిచేయడానికి ఏ లోపం లేని యువకులు కావాలని వీడే ఎదురు చూస్తుంటే రాజులకు రాజైన దేవునికి ఎలాంటి యువకులు కావాలి చెప్పండి? ఇంతకన్నా మెరుగైన యువకులు కావాలి. అందులో దానియేలు ఒకడు. వీడికే ఏ లోపం లేని మంచి యువకులు కావాలనుకుంటే మనం ఏమనుకుంటాం తెలుసా? దేవునికి ఎలా ఉన్నా నచ్చేస్తాం అనుకుంటాం. అంటే జాగ్రత్త, ఈరోజు క్రైస్తవ యువకులు కూడా చాలా తప్పులు చేస్తున్నారండి. మీ దగ్గర అలా ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఉండకపోతే దేవునికి మహిమ కలుగును కాక. సంఘాలలో కూడా ఏం చేస్తారో చాలా తాట తీయాలండి. ఇలాంటోళ్ళు ఉంటే మా సంఘంలో అలా జరిగితే అసలు ఊరుకోము, అసలు జరగడానికి వీలు లేదు. సంఘానికి వచ్చి బైబిల్ పట్టుకుని వీరు చేసే పనులు ఏంటో తెలిసే వికారమైన చూపులు ఒకరినొకరిని చూసుకుంటారు. మళ్ళీ దీనికి పేరేంటి? లవ్వు. అండ్ లవ్వు అని పేరు పెట్టుకున్నారు ఎలా చూసుకుంటారు? చేతబడెట్టుకున్నాడు చూసుకుంటారు ఒకరిని ఒకరిని. అలా మరి ఆ చూపులో ఏముందో నాకు అర్థం కాదు. చేతబడి పెడుతున్నారా? నీకు అర్థం అవట్లేదు. చేతబడి లేదు లేదు సరదా అంటున్నా. ఇటు క్రైస్తవులుగా చెప్పుకున్నవాడు చర్చిలో కూడా ఈ దౌర్భాగ్యం ఉంటే దేవునికి మనం విస్తులుగా ఉండగలమా చెప్పండి? నచ్చమండి. సంగమది దేవుని సన్నిధి అది. ఏమనుకుంటున్నారు? క్రైస్తవ యువకులంటే చక్కటి మంచి బుద్ధి కలిగిన సుబుద్ధి కలిగిన వారుగా ఉండాలండి. వీరెవరండి ఇంత చక్కగా ఉంటారు వయసులో ఉన్న పిల్లలంటే? క్రైస్తవులండి అని చెప్పుకోవాలి. క్రైస్తవ పిల్లలండి అని చెప్పుకోవాలి. చర్చిలోని అదే జరిగి సమాజంలోని అదే జరిగితే దేవుడికి ఎవరండి ఉపయోగపడేది? నువ్వే కావాలి దేవుడి. చాలామంది అంటారండి పిచ్చి పిచ్చి మాటలు వయసులో ఉన్న మగపిల్లలు జాగ్రత్తగా అంటే, అరే గర్ల్ ఫ్రెండ్ లేకపోతే లైఫ్ వేస్ట్ రా, గర్ల్ ఫ్రెండ్ లేకపోతే లైఫ్ వేస్ట్ అన్నారు. విచిత్రం ఏంటో తెలుసా? గర్ల్ ఫ్రెండ్ ఉన్నదనుకోండి పర్స్ ఖాళీ అయిపోద్ది, ఆ సంగతి మర్చిపోకు. గర్ల్ ఫ్రెండ్ దేనికి రా? అబ్బాయిలు అందరూ చచ్చిపోరా చెప్పండి. చాలామంది చేసే తప్పు ఏంటో తెలుసా? లవ్ లవ్ అని ఒక మాట ఎలా వచ్చింది కదా సందర్భం చెప్తున్నారు అండి. లవ్ లవ్ అని చెప్తారు కదా, నా కోసం వాళ్ళ అమ్మా నాన్నని వదిలి వచ్చేస్తాను అంటుందిరా అని చెప్తారు. అబ్బో వాళ్ళ అమ్మా నాన్న వదిలి వచ్చేస్తాను. నీకు అర్థమైంది? అసలు అసలు నీకు కనీసం సైకాలజీ తెలుసా నీకు? అసలు వాళ్ళ అమ్మ ఎలా పెంచుకుంది తన్ని, అండ్ ఆడపిల్లని ఎలా పెంచుకుంటారో తెలుసా? చక్కగా చిన్నప్పటి నుండి చాలా జాగ్రత్తగా కనుసన్నంలో పెట్టి పెంచుకుంటారండి. ఓ రచయిత అన్నాడు, వయసు వచ్చేసరికి మొదటిసారి ఆడపిల్ల సీర కట్టుకున్నప్పుడు అమ్మను చూసి సిగ్గుపడుతుందట. ఆ సిగ్గును చూసి అమ్మ చాలా గర్వపడుతుందట, నా కూతురు వయసుకు వచ్చిందని. అంత ప్రేమగా కూతుర్ని పెంచుకున్న ఆ తల్లినే వదిలొచ్చేస్తుందంటే చిన్న లాజిక్ నీతో ఉంటుందని ఏమైనా గ్యారంటీ ఉందా? అర్థమవుతుందా నీకు? అసలు గుండెలో పెట్టుకున్న నాన్ననే గుండెల మీద తన్ని వచ్చింది, తప్పు చేసిన కౌగిట్లో చేర్చుకున్న అమ్మనే కాదని వచ్చింది, పకీరుగొడి మధ్యలో వచ్చో నీతో ఉంటుందని ఏమైనా గ్యారంటీ ఉందా చెప్పు? లేదు. ప్రాణం ఇచ్చేస్తారట ప్రాణం. నువ్వు సంపాదిస్తే కదా దాన్ని నిలువ తెలిసింది.
దానియేలు జీవితంలో అలాంటి లోపాలు లేవు. దానియేలు దగ్గరికి వెళ్ళి నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటే ఏమంటారు తెలుసా, అదేంటి అని అడుగుతాడు ఆయన. నాకు తెలియదు అలాంటి లాంగ్వేజ్ అంటాడు ఆయన. అరే నాకు తెలియదండి ఇలాంటిది అని అడుగుతాడు. వింతగా చూస్తాడు మన వైపు. కనీసం మీకు ఏ పరిచయం లేదా? తెలియదండి అంటాడు. నీకెవరు తెలుసు దానియేలు అంటే, సౌందర్యవంతుడైన దేవుడు తెలుసు నాకు అంటాడు. అది దానియేలు. ఆయన అందం తప్ప నాకు ఈ లోకంలో ఏ అందం నాకు తెలియదు అంటాడు. ఆయనే ఎక్కడ ఉన్నాడు నా కళ్ళల్లోనూ, ఆయనే నేను కళ్ళు తెరిచిన ఆయనే, ఆయనే నాకు తెలుసు. అలాంటి దానియేలు ఏ లోపం లేనివాడిగా సెలెక్ట్ అయ్యాడు నెబుకద్నెజర్కి. నచ్చేసాడు అండి. దానియేలు చూడడానికి చాలా అందంగా ఉంటాడట. మనకి మామూలుగా మాట్లాడుకుందాం లేగలుగా, మన ముఖానికి అందం ఉండదు, ఏ ఉండదు. అందం లే అందం ఉన్నవాడే దేవుడి కొరకు అనుకువగా బ్రతికాడు. నీకు దానియేలు అంత అందం ఉందా చెప్పు. ఈ మధ్యకాలంలో ఒకటి వచ్చింది మగవారి కోసం ప్రత్యేకముగా ఫెర్నాండ్స్ రాసుకున్న పెరగదరు అయ్యా, నువ్వేదనుకున్న డబ్బులు వేస్ట్ తప్ప జిడ్డు తప్ప, నీళ్ళ కొంచెం గ్లో అని వస్తావు. ఏమో ఇంత వింత చేయకండి. దేవుడు ఏమన్నా తెలుసా, కూసు దేశస్థుడు తన కలర్ మార్చుకోలేడన్నాడు బైబిల్లో. దేవుడు సవాల్ చేశాడు, నువ్వు ఎలా పుట్టవాలో ఉండగలవు తప్ప నీకు మెరుగు రావడం అనేది అసంభవం అన్నాడు. పిచ్చి పిచ్చి వాటి మీద మనసు పెట్టకండి. అందం అనేది క్రియలలో కనబడాలి తప్ప అందం పైన కనబడకూడదు. ఒకవేళ పై పైన చూసి అందం అనుకుంటే అది జీవితంలో మనల్ని మోసం చేస్తుంది. బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా, అందం మోసం అన్నట్టు, అందం మోసకరం అన్నట్టు. నువ్వు అలానే పై పై అందాలు చూసుకుని నేను అందంగా ఉండాలని 70 సార్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు అద్దం ముందు నిలబడినా పెరగదు, నీ మూరడు కూడా పెరగదు. దానియేలు చాలా అందంగా అండి. ఎవరు ఈ అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు? పేరు దానియేలు అట. ఏ వంశం? యూదా గోత్రం. ఆ ప్రాంతం నుండి వచ్చాడు. అవునండి. అబ్బాయి బాగా చదువుకున్నాడా? బాగా చదువుకున్నాడండి. ఇంకా అతనికి ఏం క్వాలిఫికేషన్స్ ఉన్నాయి? తత్వజ్ఞానం, సైకాలజీ కూడా తెలుసట. ఎవరికి? దానియేలుకి. సకల విద్య ప్రావీణ్యత కలిగిన వారు జ్ఞానము కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారు. చూసారా, రాజు కావాలని కోరుకుంటున్న వారు సైకాలజీ తెలియదు. సైకాలజీ అంటే ఏంటో తెలుసా? క్షమించండి, తత్వజ్ఞానం అంటే ఏంటో తెలుసా? ఇదిగో ఫిలాసఫీ చెప్పాలి. ఫిలాసఫీ, తత్వజ్ఞానం అంటే ఫిలాసఫీ. ఫిలాసఫీ అంటే ఏంటో తెలుసా? ఒక విషయాన్ని గురించి విస్తరించి మాట్లాడుతుంటారు అతను తప్ప అది విషయం ఇంకెవరు చెప్పలేదు. దాన్ని ఫిలాసఫీ అంటారు. దానియేలుకి ఫిలాసఫీ తెలుసు. సకల విద్య ప్రావీణ్యత కలిగిన మంచి నిండి యవనస్తుడండి దానియేలు. మన పిల్లలు ఎలా ఉండాలనుకుంటాం చెప్పండి. నారాయణ, చైతన్య చెప్పండి. యాడ్ వస్తుంది, సమ్మర్ అవుతుంది, ఇంకా జూన్ టచ్ అవుతుంది అనుకుని ఇంకా చంపేస్తారు మన న్యూస్ మీడియా. 1వ ర్యాంకు 2వ ర్యాంకు 3వ ర్యాంకు 4వ ర్యాంకు ఈ ర్యాంకులో మా అబ్బాయి ఉన్నాడు లేదా? అందులో ఉండకపోయినా పర్వాలేదు, కానీ దేవుని ర్యాంకులో ఉండాలి సుమా. చదువున్న వారు గొప్పవారు అనుకుంటే ఒక విషయం మర్చిపోకండి, కొంతమంది బాగా చదువుకుంటారు కానీ లౌక్యం తెలియదు. కొంతమందికి లౌక్యం తెలుసు కానీ చదువు ఉండదు. అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే ఉండదు, రెండు ఉంటే వాడు భూమి మీద ఉండదు. దానియేలుకి అన్నీ ఉన్నాయి కానీ దేవుళ్ళో ఉన్నట్టు. అది దానియేలు. ఒక నిండు యవనస్తుడండి. మీరు బైబిల్ని అబ్జర్వ్ చేయండి. దేవుడు ఎక్కువగా కోరుకునేది ఎవరినో తెలుసా? నిన్నే. నీ వయసులో ఉన్నవారు ఆయనకు కావాలి, మనలాంటి యువకులు ఆయనకు కావాలి. ఎస్కేలు ప్రవచనాలు చెప్పే సమయానికి ఆయన వయసు అక్షరాల 30 ఏళ్ల లోపు, అపోస్తులు 33.5 సంవత్సరాల లోపే. ఏసేపు మంచి నిండి యవనస్తుడు. సంసోను నిండి యవను నుండి గర్భంలో ఉండగానే కావలసిన వాడు. బైబిల్ భక్తులు అందరినీ మీరు కదపండి నెహెమ్య వరకు, అందరూ మంచి వయసులో దేవుని చేత పట్టబడిన వారు. ఇంకా లోకం కూడా సరిగ్గా తెలియని యెర్మీయానే దేవుడు కావాలనుకున్నాడు. వారిని కావాలనుకున్న దేవుడు నిన్ను కూడా కావాలంటున్నాడు. వస్తావా? ధైర్యం ఉందా నీకు? రాగలవా? ఆయన కొరకు నేను పనికి వస్తానా? దేవుని కనుక్కు. ఆయనకి ఎవరు కావాలో తెలుసా? పనికి రాని వారు ఆయనకి కావాలి. లోకంలో జ్ఞానులు కాదు, అది తర్వాత విషయం. మొట్టమొదట ఆయనకి కావాల్సినది నీలో ఉన్న పవిత్రత, ఆయనతో గడపవలసిన సాహసంతో కూడిన జీవితం. చాలామంది అంటారంట తప్పులు చేసేవాడు. ఒక విషయం మర్చిపోకండి,
రహస్యంగా తప్పులు చేయడం తెలివితే ఎట్లా అనుకోకండి. మరుగైన స్థానంలో తప్పులు చేయడం తెలివితే ఎట్లా అనుకోకండి. ఒకవేళ అదే తెలివితే ఎట్లా అనుకుంటే ఏసేపు నీ ముఖం మీద ఉమ్మేస్తాడు. ఏసేపు తెలివైనడు కాదు, చెప్పండి. ఆయనకి రహస్యంగా ఎన్ని అవకాశాలు వచ్చాయి, వదిలేశాడు. రహస్యంగా చేయడం తెలివితే ఎట్ల కదయ్యా, అది జీవితంలో దిగజారిపోవడం. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పనా, బైబిల్ పట్టుకుని తప్పులు చేస్తున్నావు అనుకోండి, మెడకి ఉరుతాడు తగిలించుకొని లూజుగా ఉంది కదైనా దూరంగా వేగంగా పరిగెడుతున్నావు అనుకోండి, ఏదో ఒక రోజు అది ఎండ్ అవుద్దన్న సంగతి మర్చిపోకు. ఒకేసారి వెనుకకు లాగుద్ది. పాపం కూడా అంతే, పరిగెడుతున్నప్పుడు బాగుంటుంది, చచ్చికెళ్తున్నప్పుడు ఏమీ కాదు, కానీ ఒక రోజు ఉంటుంది గుండెలు బాదుకునే రోజు. ఒక కూతురు ఇలానే చేసిందండి, చక్కటి దృశ్యం అది. చర్చికెళ్ళేది, ఫాదరు చక్కగా సంఘాన్ని నడిపిస్తున్నాడు. తన కూతురు అంటే ఆ సాంగ్ ఎలా డిజైన్ చేశారంటే, తప్పిపోయిన కుమారుడు ఉన్నా కదా బైబిల్లో, వాడిని చక్కగా పెంచుతున్నప్పుడు వాడికి తెలియలేదు, స్థితిగతులు బాగున్నప్పుడు తండ్రి ఇలువ తెలియలేదు. లోకమే నాకు రంగురంగులు తల్లిగా పిలుస్తుంది అనుకున్నాడు. లోకం సవత తల్లి లాంటిది మర్చిపోకట్టే, దాని ప్రేమ పైపైనే. ఒక్కసారి నిన్ను వచ్చిన తర్వాత బయట గెంటుతుంది. వీడు అలానే పోయాడు. ఈ అమ్మాయి కూడా ఏం చేసిందో తెలుసా, చక్కగా నాన్న యొక్క అడుగు జాడల్లో, నాన్న యొక్క నీడలో, ఆ దైవజనుడి యొక్క నీడలో ఉన్నప్పుడు సంఘంలో పాటలు పాడేది, వాక్యాలు చదివేది, చక్కగా నడిపించేదండి. లోకంలో దిక్కుమాలిన ఫ్రెండ్స్ అలవాటయ్యారు తనకి, దిక్కుమాలిన ఫ్రెండ్స్ తనకి నచ్చారు. వారు మెల్లమెల్లగానే, ఏం కాదు ఏం కాదు, సరదా అలయలు వచ్చేద్దాం, ఏం కాదు చిన్న విషయం, దీన్ని పెద్ద పాపమేం అనుకోకు, అలా ఏం కదండి, మెల్లమెల్లగా ఎంకరేజ్ చేయాలి. మీరు విషయం మర్చిపోకండి, విశ్వాసులు కాని వారు మనకు స్నేహితులుగా ఉండడం చాలా ప్రమాదం సుమా. విశ్వాస విశ్వాసంతోనే స్నేహం చేయాలి. లోకస్తులతో మీరు స్నేహాలు చేయడం మొదలు పెట్టారంటే నిన్ను మెల్లమెల్లగా అర్పిస్తారు. నిప్పులు కుంపటలో ఉంటేనే వేడిగా ఉంటుంది. నాకు పర్వాలేదులని ఆరిపోయిన బొగ్గు దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఏమవుద్ది, ఆరిపోతుంది. ఈ అమ్మాయి కూడా అలానే చేసింది. చదువుల పేరుతో లోకాన్ని ఆశించి బాగుంది ప్రపంచం అనుకుని ఒకరోజు నాన్నే ద్వేషించి, ఎవడో మధ్యలో వచ్చిన వాడు ప్రేమించడానికి చెప్తే ఆ రాక్ స్టార్ని ఇష్టపడి వెళ్ళిపోయింది. వాడు ఏం చేశాడు తెలుసా, మోసం చేశాడు, చేయగూడని పని చేశాడు. తన మీద వ్యామోహం తీరిపోయిన తర్వాత గెంటేశాడు, వేరొక అమ్మాయితో తిరుగుతున్నాడు. ఓడిపోయిన తర్వాత అర్థమైంది నిజమైన ప్రేమ అంటే ఏంటో. తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు అర్థమవుతుంది మనకు ప్రేమ, జీవితంలో ఓడిపోతాం చూసారా, అప్పుడు అర్థమవుతుంది ప్రేమ. తల్లి దగ్గర ఉన్నప్పుడు అర్థం కాదు ప్రేమ. నువ్వు తల్లి దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఉదయం 9 లేచినా నిన్ను అడగదు, లేచి ముఖం కడుక్కోమా, టీ తాగమ్మా అని చెబుతుంది. అది 10 వెళ్ళు, నువ్వు ఉదయం 6 లేవాలి. అప్పుడు తెలుస్తుంది మా అమ్మ నన్ను ఎంత బాగా చూసిందో. ఇప్పుడు నువ్వు కష్టపడకపోయినా, సరిగ్గా చదవకపోయినా నాన్నకు వంకర పెట్టి డబ్బులు కాసేస్తున్నావే ఫీజు అని పేరు చెప్పి, ఇప్పుడు తెలియదయ్యా, నీకు వయసు వచ్చిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత నువ్వు కష్టపడలేక జుట్టు పీక్కుంటావే, నీ భార్యని పోషించలేక పిల్లలను పోషించలేక ప్రేమ పిల్లని ఎవరినో తీసుకొస్తావే నాన్నకు నచ్చకపోయినా, అప్పుడు తెలుస్తుంది మా నాన్న నన్ను ఎలా పెంచాడా అని. అలాంటి దృశ్యం ఒక్కసారి చూడండి, కలుసుకుందాం ఒకసారి చూడండి. చూసారా, తన చక్కటి జీవితాన్ని
ఒక ఆధ్యాత్మిక చింతనలో రగిలిపోతున్న అమ్మాయి తన స్నేహితులు తన పాడు చేశారు. స్నేహాలు మెల్లమెల్లగానే అలవాటవుతాయి. ఏం కాదులేరా, ఏం కాదులే, ఏం కాదులే, ఏమీ కాదులే, మీ అమ్మ నాన్న చూడరు కదా అని చెప్తారు. వీరు చూడకపోవచ్చు, కానీ పైనున్న దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఒక్కసారి జీవితం జారిపోయింది అనుకోండి, మరలా దాన్ని చక్కదిద్దడం అనేది అసంభవం. ఒక్కసారి మచ్చపడింది అనుకోండి, దాన్ని పోల్చడం అనేది జరగని పని. తప్పులు చేయడం తెలివితేటలు కాదండి, మంచిగా ఉండడమే తెలివైన లక్షణం. చెడిపోవడం అంతనే చాలా ఈజీ. నిజాయితీగా బ్రతుకు చూడు. గుండెల్లో ధైర్యం ఉండాలి, గట్స్ ఉండాలి నిజాయితీగా బ్రతకాలంటే. తప్పు చేయడం చాలా ఈజీ, దేవుని కొరకు బ్రతకడం చాలా కష్టం. ఏసేపు తప్పు చేసే అవకాశం తను ఎదుక్కుంటా వచ్చినా వద్దని పోయాడు. ఆయనకన్నా తెలివైనోడా నువ్వు? ఆయన ఐగుప్తి దేశానికి ప్రధాని, ఆయన తెలివితేటలు మర్చిపోకు. మోసే సుఖభోగాలు వద్దన్నాడు, రూతు ఈ అక్రమ సంబంధం వద్దన్నది. బైబిల్ భక్తులు చూడండి, వారి పవిత్రకే పవిత్రమైన జీవితానికి పెద్ద పెట్టేశారు. అందుకే వారు బైబిల్లో ఉన్నారు, మనం బయట ఉన్నాం. మనం కూడా దేవుని దృష్టిలో గొప్పగా బ్రతకగలిగితే ఈ కాలంలో కూడా దేవుని సంఘంలో దేవుని సన్నిధిలో నేను గొప్ప పాత్రగా నిలబెడతాడు. బైబిల్ ఉన్నవారు మనుషులే, వారు ఏదో పెద్ద దేవతలు అనుకోకండి, వారు మనుషులే. కానీ వారిలో ఉన్నది విశ్వాసం. ఆ విశ్వాసం మనలో కూడా ఉంటే మనల్ని పెంట కుప్పల మీద ఉన్న తీసుకెళ్లి రాజుల ముందు నిలబెడతాడు ఆయన. అంత గొప్ప పాత్ర ఎదగాలి అంటే ఒకే ఒక్కటండి, పవిత్రమైన జీవితం. దృష్టిలో కూడా చాలా పవిత్రత ఉండాలి. దానియేలు అంత పవిత్రత ఉంది, రాజుకి నచ్చేశారు. తీసుకెళ్ళి ఏం చేస్తున్నారో చూడండి, ముగిద్దాం. దానియేలు గ్రంథం మొదట అధ్యాయం 3 నుండి మరలా ఒకసారి రాజు అతనికి ఇలాగ ఆజ్ఞాపించను, ఇశ్రాయేలుల రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యత కలిగి జ్ఞానము కలిగి రాజు నగరనందు నిలవదగిన కొందరు బాలురను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పును. మరియు రాజు తాము భుజించు ఆహారంలో నుండి తాను పానము చేయు ద్రాక్షరసముల నుండి అనుదినము భాగము వారికి నియమించి 3 వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుటికి నిలవబెట్టినట్లు ఆజ్ఞాపించను. యూదుల్లో నుండి దానియేలు, అనన్య, మిసాయేలు, అజర్యాను వారు వీరిలో నుండివి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్షాజరనియు, అనన్యాకు షడ్రక్కనియు, మిసాయేలునకు మెసెక్కనియు, అజర్యాకు అబెద్నెగోనియు పేర్లు పెట్టారు. ఈ జాగ్రత్త, మన క్రైస్తవులో చాలామందికి తెలియక పేర్లు పెట్టుకుంటారు. ఈ పేర్లు ఏ పేర్లు తెలుసా? షడ్రక్, మెసక్, అబెద్నెగో, బబులోను దేవత పేర్లు. ఈయన పేరేంటండి? షడ్రక్ అంటారు, అంటే బబులోను దేవత పేరు అన్నమాట. ఈయన పేరేంటంటే మెసక్ అంటారు, బబులోను దేవతల పేర్లు. అవి ఎంత విచిత్రం అంటే, దానియేలు స్నేహితులను దానియేలు జీవితాలను మార్చాలని మొదట ఏం మార్చారో తెలుసు? పేర్లు మార్చేశారండి. ఎంత విచిత్రం అంటే, ఆ యువకుల పేర్లు మార్చగలిగారు కానీ చెప్పాలి, వారు బ్రతుకులు మార్చలేకపోయారు. అది దానియేలు అంటే. వారి పేర్లైతే మార్చగలిగారు, వారి దేవతల పేర్లతో పిలుచుకున్నారు, కానీ వారు బ్రతుకులు మాత్రం మార్చలేరు. వారి వల్ల అవుతాం. వారు ఏం ఆజ్ఞాపించారో తెలుసా? ఇదిగో, మేము తింటున్న దానిలో, రాజు తింటున్న భోజనంలో, రాజు తాగుతున్న ద్రాక్షరసంలో వారికి విందును సిద్ధం చేయండి అన్నారు. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి, 8 నుండి, రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షారసము తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండా
దాన్ని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా ఏం జరుగుతుంది? ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంది, మీరు అన్యుల ఆహారాన్ని భుజించకూడదు అని. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? అపవిత్రమైన ఏ ఆహారాన్ని మీరు తినకూడదు. దానియేలు బైబిల్ని ఎంత చక్కగా పాటిస్తున్నారో చూడండి. మనం మత్తయి సువార్తది ఏంటంటే పాత నిబంధన ఎదుగుతాం. మనం పాత నిబంధనలు ఉన్న ఓషియా గ్రంథం అడిగితే ప్రకటన గ్రంథం తర్వాత ఇంకా ఏమున్నాయని దర్యాప్తు చేస్తాం మనం. దానియేలుకి చూడండి ఎంత బాగా గుర్తొచ్చిందో, ధర్మశాస్త్రంలో ఫుడ్ మెనూ ఉంది, ఇవి తినాలి ఇవి తినకూడదు ఇవి మాత్రమే మీరు భుజించాలని ఒక లిస్టే ఇచ్చాడు దేవుడు. ఆ లిస్ట్ ఆయన మైండ్లో ఉంది. మా పేర్లు మార్చుకోండి కానీ మా ధర్మశాస్త్ర ఉల్లంఘన అయిన ఆహారాన్ని మాకు పెడితే ఆకలి దప్పులతోన తస్తాము కానీ ఈ ఆహారాన్ని మాత్రం మేము భుజించం. బైబిల్ అంటే దానియేలుకి అంత పిచ్చి అంటే. ఈరోజు బైబిల్ అంటే పిచ్చి ఎక్కిన యువకులు ఎవరున్నారు చెప్పండి? వాడు బైబిల్ చూస్తుంటే బైబిల్లో విచిత్రమైన పేర్లు ఉంటాయి. ఫ్రంట్ పేజ్ తీసామనుకోండి ఈ విచిత్రమైన కోడింగ్ లాంగ్వేజ్ పేర్లు ఉంటాయి. చూసారా మీకు కొంతమంది బైబిల్ చూస్తుంటే వింత వింతాను వీడికి ఎక్కడ రహస్యమైన స్థలమో తెలుసా? బైబిలే. ఎక్కడెక్కడ దాయాల్సినవన్నీ ఎక్కడే రాస్తుంటారు. ఎందుకు? ఎవరేవి పట్టుకున్నా ఎవరో పట్టుకున్నది ఒకటి ఉంది, బైబిల్. అందుకే రసీదులు ఇంకా రకరకాలన్నీ ఇందులో పెడుతుంటారండి. దానియేలు అలా అంటాడు కాదు, తన బైబిల్ని తనతో బైబిల్ ధర్మశాస్త్రం లేకపోయినా తన గుండెల్లో మాత్రం ఏముందో తెలుసా? ధర్మశాస్త్రం ఉంది. ఎంత విచిత్రం అంటే ఈ ఆహారం మాకు పెట్టినా మేము తిను, చావనైనా చస్తాము కానీ ఈ ఆహారాన్ని మేము తిను. అదే సీన్లో మనం ఉంటే చిన్నగా ఆలోచించండి, పర్వాలేదు. దేవా, గొప్ప దేవా, ఇంతగా మమ్మల్ని కృపతో మమ్మల్ని చూస్తున్నావా, ఈ బానిసలైన జీవులకు రోజు తినే ఆహారాన్ని సిద్ధం చేసావు, ఎంత గొప్ప దేవుడవు నువ్వు అని పడదినేస్తామండి. భవిష్యత్తులో రైస్ దొరకదు, ఇంక ఇదే లాస్ట్ డే అన్నట్టు తింటాం మనం ఆ రోజు. తినేసి మరలా ఎక్స్ప్లెనేషన్ ఏమిస్తాం తెలుసా? దేవుడు ఎంత గొప్పగా మమ్మల్ని ప్రేమించాడండి, రాజుతో మాకు భోజనం సిద్ధం చేసాడు అంటాం మనం తినేసేసి. మన మైండ్ ఎలా ఉంటుంది, భక్తుల ఆలోచన ఎలా ఉందో తెలుసా? అపవిత్రమైనది రమ్యంగా ఉన్నా మాకు వద్దు అన్నారు. అరే తినకపోతే చచ్చిపోతారు అయ్యా దానియేలు అన్నాం అనుకోండి, పర్వాలేదండి దేవుని కొరకు చచ్చిపోతాం అంటారు. చావడానికైనా రెడీ ఆయన కొరకు. ఆజ్ఞను మాత్రం చూస్తూ చూస్తూ మేము దాటలేమండి. అది దానియేలు. భోజనపు బల్ల దగ్గర పాస్ అయ్యాడు గనకే సింహపు బోనులో మృగాలు నోరు మోయించాడు. దానికి దీనికి చాలా లింక్ ఉంది, దానికి దీనికి చాలా సంబంధం ఉంది, దగ్గర సంబంధం ఉంది. ఇక్కడ ఈ మొదటి పరీక్షలో పాస్ అవుతేనే రేపొద్దున ఆ పరీక్షలో నిలబడగలడు. 17 ఏళ్ల బాలుడైన ఇతడు 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఈయనకు పరీక్షలు తగ్గలేదు. ఈ భోజనపు బల్లలో పవిత్రత జీవిస్తున్నాడు, తిండిలో పవిత్రత అండి. కొత్త నిబంధన భక్తులు కూడా దాన్నే ఫాలో అయ్యారు తెలుసా? పౌలు గారిని ఎందుకండి ఈ మధ్య మీరు నాన్ వెజ్ తినట్లేదు అని అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా? కొందరు సహోదరులు అభ్యంతరం పడుతున్నారు అందుకే తినడం మానేసి అంటాడు. చూసారా, ఇటు సహోదరుల కొరకు దేవుని కొరకు మీరు మాంసం మానేశారా? ఎస్, మానేస్తాను. పేతురు ఆకలితో అలబటించిపోయి ప్రార్థనలో మోకాలు వేసాడండి. దేవుడు దర్శనం చూపించి రకరకాల జీవులు చూపిస్తున్నాడు. చంపుకు తినవయ్యాన్ని కలలో కూడా అంటున్నాడు, నేను తినను. కలలో కూడా తినరంట దేవుని పిల్లలు. మనం కలలోడు తినేస్తాం, ఇళ్ళలో తినేస్తాం, నిద్రపోయినా అవే గుర్తొస్తాయి మనకి. దేవుని పిల్లలు చూసారా, దేవుణ్ణి అర్థం చేసుకున్న పేతులు చూడండి. ప్రభువా, అపవిత్రమైనది ఎప్పుడైనా నేను తిన్నాను, నా వల్ల అవదు ప్రభు అన్నాడు. దేవుడు తినమన్నా తినలేను అంటున్నాడు. అదండి భక్తులు అంటే. ఒక యువకుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు చూడండి. చివరికి ఒక మాట చెబుతున్నాను, మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. దేవుని కొరకు మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితాన్ని విశాలపరుస్తాయి. మనకు నచ్చినట్టు గీసుకున్నాం అనుకోండి జీవితం అతలా కుతలం అయిపోతుంది. మధ్యాహ్నం చర్చలో ఒక మాట చెప్పాను, అది మనలా చెప్తాను ఒకసారి నవ్వుకుని ఇంటికి వెళ్ళిపోండి. ఏంటో తెలుసా,
ఈ యోగులు చేసే తప్పుడు పని ఏంటంటే ఎక్కువ బాధ్యత ఉండదండి, చదువుని గాలి కొదిలేసి అలా పోయి ఎలా పోయి బాధ్యత లేనిడు చేసే పని ఏంటో తెలుసా చెప్పండి? ప్రేమ అని పదం తగలిస్తారు. ఖాళీగా ఉన్నవాడికి అన్ని పనులు వదిలేసుకుని ఏం చేస్తాడు? ఇంకొకటే టార్గెట్ ఉంటుందండి, ప్రేమ ప్రేమ అని వెనక తిరిగి అంటాడట, ఇదిగో నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అంటాడు. అబ్బో నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంటాడు. పెళ్ళి అయిన 5 సంవత్సరాలు కట్టాడట, ఇంట్లో నువ్వు ఉన్నావంటే నన్ను ఉన్నంటాడట. ముందే ఉన్నాడు, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అన్నాడు. తర్వాత నువ్వు ఇంట్లో నన్ను నేను ఉన్నాను మర్యాదకు ఉండదు అంటాడు. చూసారా మా హెడ్ మాస్టర్ అనేవాడండి. రే పెళ్ళి అంటే ఏంటో తెలుసా? ఏంటి సార్ అని ఎర్రగా చూసేవాళ్ళం మేము. పెళ్ళి అంటే ఎలా ఉంటుంది తెలుసా? పెళ్ళికి ముందు ఏనుగ ఎక్కుతున్నట్టు ఉంటుంది రా. అవునా సార్? ఎస్. చిత్రం ఏంటో చెప్పను. పెళ్ళి అయిన తర్వాత ఏనుగ నీ మీదకి ఎక్కినట్టు ఉంటుంది అన్నట్టు. అదే రా పెళ్ళంటే అన్నాడు. ఈ గొప్ప తత్వజ్ఞానం మర్చిపోలేనిది ఆల్రెడీ అయిన వారికి తెలుసు. ఇంకా విచిత్రం ఏంటో చెప్పనా? అర్థమైతే అమోహం ముగించేస్తాను, ఇక రేపు మాట్లాడదాం, టైం ఆలస్యం అవుతుంది. కోరికలు ఎలాంటివో తెలుసా? దూరంగా ఉన్నప్పుడు రమ్యంగా కనబడతాయి. ఫ్లైట్ ఎక్కిన వాడికి ఫ్లైట్ ఎక్కేంత వరకే, ఎక్కిన తర్వాత తలనిపు తప్ప ఏమి ఉండదు. బస్సు ఎక్కిన వాడికి ఎక్కినంత వరకే బస్సు వింత, ఒక్కసారి ఎక్కి దిగిన తర్వాత ఏమీ ఉండదు. యవనంలో ఉన్న కోరికలు కూడా అంతే. కోరికలు రావు వస్తున్నాయండి, కోరికలు రావడం తప్పు కాదు, కోరికలు రావడం తప్పు కాదు, కోరికలకు కార్యాన్ని చూపించడం తప్పు. పైన పక్షులు ఎరగడం తప్పు కాదు, పక్షులు ఎగురుతూ ఉంటాయి, ఆ ఎగరడం తప్పు కాదు, అవి వచ్చి గూడు పెట్టడం మన తప్పు. అది మన చేతుల్లో ఉంది. కోరికలు మన చుట్టూ తిరుగుతాయి, వాటి కళ్ళు వేయాలి. ఒక్కసారి కోరికకు రూపం ఇస్తే అది పాపం అయితే ఒక్కసారి మొలకెత్తిందనుకోండి, అది మహావృక్షమై ఎంతవరకు బలి తీసుకుంటుందో ఊహించడమే అసంభవం. ఫుడ్లోనే పవిత్రంగా ఉన్నవాడు రాజ్యమును జయించడి ఎవరు? దానియేలు. అదే మాట బలంగా రాస్తున్నాడు. ఒక్కసారి ఆ మాట చూడండి, ముగించేసుకుందాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక, దీని కొనసాగింపు రేపు చూద్దాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం, వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహపు నోళ్లను మూయించిరి. అంటే చిన్న విషయం కాదు. ఈ కార్యాలన్నీ ఎవరయ్యా చేస్తాడంటే దావీదు ఈ వచనానికి, దానియేలు ఈ వచనానికి కరెక్ట్గా జరిగిపోతాడండి. సింహపు నోళ్లు మూయించడం అంటే చిన్న విషయమా? సరదాగా మీ ఈదులోని ఒక్కొక్క నోరు మీ మూయమంటదే, మూయమని చెప్పి ఒకసారి. ఏ టామీ అను కరిసేస్తుంది నిన్ను, అట్లా చూడకూడదాను, మరలా కలుస్తుంది నిన్ను, దాని ముందు వేగంగా బండేసుకెళ్ళు, వెనకొచ్చేస్తుంది నిన్ను. ఈ గ్రామసింహమే నీ మాట వింటలేదు. ఆ రోజు కొదమ సింహాలు ఎలాంటి మాట ఉన్నాయి. తెర మీద తెలుగు తెరకు బాగా అలవాటు. తెలుగు తెర హీరోలు సింహాల నోర్లు పెకలింగ్ చేస్తారు, అది సినిమా. బయట ఊరకొక్కల మధ్య వదిలేండి, ఎడగరిసి బారేస్తుంది ఒక్కొక్కడిని, ఎక్కడ పరిగెట్టలు తెలీదు. తెర మీద సింహాలు అవి డొక్కి సింహాలు. మన ఇండియాలో సుమారుగా 250 ఎంతో ఉన్నాయని మేము చదువుకున్నప్పుడు 2013లో 250 ఉన్నాయన్నారు మన ఇండియాలో సింహాలు. ఆ సింహాలు కూడా ఈ పార్కులో జూలో ఉన్నాయి, అవి కూడా డొక్కి చిక్కిపోయిన సింహాలు అవి తెలుసా, డొక్కలు ఎండిపోయి. కానీ ఆ రోజు దానియేలు చూసిన సింహాలు మాదీయ పార్శికుల అండర్లో ఉన్నాయి, అవి చిన్నవి కాదు. దృశ్యాలతో సహా రేపు చూద్దాం, మిస్ అవ్వకండి, మీ బంధువులను తీసుకురండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, గొప్ప సంగతులు సంఘంలో ఉన్న యవనస్తులకి, సమాజంలో ఉన్న యవనస్తులకి, మీ భక్తులైన కుమారుల జీవితాలను చూస్తున్నప్పుడు తండ్రి, మా జీవితాలు మీకు ఎంత దూరంగా ఉన్నాయో వారి జీవితాలతో ఒక్కసారి కొలవాణం వేసి చూస్తే మాకు అర్థమవుతుంది తండ్రి. మమ్మల్ని క్షమించండి, ఇప్పటికే మమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారు తండ్రి. ఆ గొప్ప ప్రేమను గుర్తెరిగి వారి యొక్క జాబితాలోనికి అబ్రహాము రొమ్మును ఆనుకునే స్థాయిని మేము సంపాదించడానికి పవిత్రమైన జీవితాన్ని మీ పవిత్ర ఆత్మతో మమ్మల్ని నడిపించండి తండ్రి. తండ్రి విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, తెలిసి తెలియక ఎప్పటి వరకు వారి జీవితంలో చూపుల ద్వారా చేతల ద్వారా తప్పులు జరిగితే క్షమించండి మీ పిల్లల్ని. మరొక్కసారి ఈ సభల ద్వారా వారికి అవకాశం ఇస్తున్నారని గుర్తెరిగి
ఇక నుండైనా వారి జీవితాన్ని పవిత్రంగా కాపాడుకొని వారి తల్లిదండ్రులకి సమాజానికి మరి ముఖ్యంగా మీకును మహిమార్థంగా క్రైస్తవులుగా జీవించడానికి సహాయాన్ని అనుగ్రహించండి. ఏదికి మీద ఉన్న సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి సంఘాలను దీవించండి, వారి సంఘాలని పవిత్రపరచండి, అభివృద్ధిపరచండి తండ్రి. వారి కుటుంబాలను దీవించండి. మీకు పిల్లలైన పిల్లలను జ్ఞాపకం చేసుకోండి, కుమారులను కుమార్తెలను, వారి కుటుంబాలను దీవించండి తండ్రి. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని క్షమించండి, వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ సభలను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ మెండైన కృపను వారి జీవితంలో ఉంచండి. దుష్టుల ఆలోచనలకి పాపపు జీవితానికి దీర్ఘం దూరం అవుతూ మీకు దగ్గర అవుతూ మీలో ఆనందించే జీవితాన్ని అందరికీ అనుగ్రహింపజేస్తారని ఆశిస్తూ మీ చిత్తానుసారమైన జ్ఞానాన్ని రేపటి దినాన్ని కూడా మేము నేర్చుకోవడానికి మా యందు మీరే ఉండి మాట్లాడతారని ఎదురు చూస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామం నీ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.